సర్వలోక పాలక ఆ సత్యదేవతనయుడా ఆ నిత్య తేజో విరాజిత సుమధుర చరిత నమస్తే నమో నమః. పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజను, పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజను, పాడి స్తుతించి భజింతు స్వామిని, పాడి స్తుతించి భజింతు స్వామిని. కల్వరి నాదుని శుభవేళ, కల్వరి నాదుని శుభవేళ, పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజలు. మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. పాపము శోకము భారము తీర్చిన, పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము, మహిమాన్వితుని కొనియాడెదము పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ విన్నపాల కోసము ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనము నర్సారావుపేట విచారణ గురువులు గురుశ్రీ మోపురి రాయప్రెడ్డి గారికి 43వ గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరి యాజకత్వ జీవితంలో నిండైన దీవెనలు కురిపించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ సన్నిహితులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనము సహాయమాత విచారణ నుండి వై సుధాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు తమ కుటుంబంలో శాంతి సమాధానాలు నిండైన దీవెనలు అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖ అగ్రమేత్రాసనము ఉక్కు నగర్ విచారణ నుండి కీర్తి శేషులు చౌరి గారి 7వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలి అని కోరుతూ భార్య కత్రీనమ్మ, కొడుకు కోడలు వెలాంగిణి ప్రసాద్, మరియ జ్యోతి, మనవడు వెలాంగిణి బాలసందీప్, మనవరాలు వెలాంగిణి అనుష ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము సహాయాన్ని అందిస్తూ ఉన్న ప్రతి ఒక్క దాత కోసము ఈ దివ్యబలిలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని మనందరికి కూడా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మానవ స్వభావము ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రతినిత్యము మనందరము అందరికంటే గొప్పవారిగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఉంటాము. కానీ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా మిమ్ములను మీరు తగ్గించుకొని సేవాతత్వముతో జీవితాన్ని జీవించాలి, అదే నిజమైన క్రైస్తవ జీవితం అని మన యొక్క ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా వినయముతో మన జీవితాన్ని జీవించే విధంగా దేవుడు మనల్ని దీవించాలి అని ఈ దివ్య బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. కొన్ని సందర్భాలలో మన జీవితంలో మనము అందరికంటే ఎక్కువగా జీవించాలని ఆకాంక్షించినప్పుడు ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క క్షమాపణ కోరుతూ ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితిరి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటి గంటను అధికముగా నిన్ను ప్రేమించున్నట్లును, మా ఆశలకు అతీతమైన మీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందము అనుభవించున్నట్లును మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రూతు గర్భం దాల్చి ఒక బిడ్డను కనెను. ఆ బిడ్డడు పేరు ఓబేదు. అతడే దావీదు తండ్రి అయిన యిస్సాయికి జనకుడు. మొదటి పట్టణము రూతు గ్రంథము 2:1 నుండి 3 వరకు, 8:11 వరకు, మరియు 4:13 నుండి 17 వరకు. నవోమికి బోవసు అను బంధువు కలడు. అతడు ఆమె భర్తయగు ఎలీమెలెకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకుని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేనిలో కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు అని అనేను. రూతు పొలము వెళ్ళి కోతగాండ్ర వెనుక తిరగాడుచు వారు వదిలి వెళ్ళిన వెన్నులు ఏరుకునిచున్నెను. ఆమె నటనిట తిరగాడి ఎలీమెలెకు బంధువగు బోవసు పొలమున అడుగుడెను. బోవసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలమునని పరిగలేరుకొమ్ము. మా పనికెత్తుల దగ్గర ఉండిపోము. వారు పంట కూసిన తావున వారి వెనుమంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు తప్పిక అయినప్పుడు వారు చేదుకుని వచ్చిన దుత్తల నుండి నీరు త్రాగుము అని చెప్పెను. రూతు శిరస్సు నేల మోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్ల ఎంత దయచూపితివి. పరదేశీయురాలనైన నన్ను
ఇంతగా కరుణింపవలయినా అని అనేను. బోవసు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు ఎంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతట బోవసు రూతును పెండి ఆడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము తాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవమితో, ప్రభువు స్తుతింపబడునుగాక, అతడు నీకు మగ కందను ప్రసాదించెను. ఈ బిడ్డను ఇశ్రాయేలున సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలికి నీ వన్న ప్రాణము కదా, ఆమె నీకు ఏడుగురు కుమారుల పెట్టు. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనెను అని పలికిరి. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు ఆదుకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఓబేదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగినని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఇషాయికి కుమారుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు వడేయును. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును వడేదువు. అందరూ దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు వడేయును. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష దీగవలే నుండెను. నీ భోజనపు బల్ల చెట్టు నీ తనయులు ఒలీవ మొక్కల వలె ఉందిరు. అందరూ దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడేయును. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడేయును. నీ జీవిత కాలమందల్లా ప్రభు సీయోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువు గాక. అందరూ దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడేయును. వారు మీతోనుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ఇరవై మూడవ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతో ఇట్లనెను. ధర్మశాస్త్ర బోధకులు పరిషేయులు మోషే ధర్మశాస్త్రమున కూర్చొనియున్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలన వారు బోధించున్నది వారే అనుసరింపరు. మోయ సాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదురే కానీ
ఆ భారములను మోయి వారికి సహాయపడుటకు తమ చిటికన వ్రేలులైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చేచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాలుగా ధరింతురు. అంగి అంచులు పొడువు చేసుకొందురు. వీధులందు అగ్ర స్థానములను ప్రార్థనా మందిరం అందు ప్రధానాసములను కాంక్షింతురు. అంగటి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలన మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఏలన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మూడు ముఖ్య విషయాలను మనందరము కూడా పరిశీలించి ధ్యానించాలి. మొట్టమొదటిది, క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు, వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు అంటూ ఉన్నారు. మనందరము కూడా మన నిత్య జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో మంచి మాటలను ఇతరులకు తెలియజేస్తూ ఉంటాము, మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ వాస్తవంగా మాట్లాడితే మన జీవితంలో ఆ మంచిని మనము పాటించలేకపోతూ ఉంటాము. మాటలు మాట్లాడుతూ ఉంటాము కానీ క్రియల ద్వారా వాటిని చేయలేకపోతూ ఉంటాము. అదేవిధంగా ఇతరులు మంచి మాట్లాడినప్పుడు మనము వింటూ ఉంటాము, కానీ వారి జీవితాలను పరిశీలించి వారు మాటలే మాట్లాడుతూ ఉన్నారు కానీ క్రియల ద్వారా వారి మాటలను చూపించలేకపోతూ ఉన్నారు అని కూడా మనము పరిశీలించి వారిని వారి గురించి చెడుగా అంటూ ఉంటాము. కానీ క్రీస్తు ప్రభు ఈరోజు ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, మంచిని మీరు స్వీకరించాలి, ఆ మంచిని మీ జీవితంలో పాటించాలి, ఆ క్రియలను మంచి మాట్లాడిన వారి క్రియలను పట్టించుకోకుండా ఆ మంచిని తీసుకొని మీరు పాటించండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీ జీవితంలో మీరందరూ ఎవరిని కూడా బోధకుడా అని పిలవకూడదు, మీకు ఒక్కరే ఉన్నారు ఆ బోధకుడు అని తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి అని కూడా ఎవరిని సంబోధించవలదు, పిలిపించుకోవలదు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము ఆకాంక్షించేది ఏంటంటే, అందరికంటే నేను గొప్పగా ఉండాలి, అందరూ నన్ను నాయకుడు అని పిలవాలి, అందరూ నాకు గౌరవ మర్యాదలు తెలియజేయాలి, కనబరచాలి అని ప్రతినిత్యము కూడా అనుకుంటూ ఉంటాము. కానీ ప్రభు ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, మీరు సేవకుని వలె జీవించాలి. సేవకుని వలె ఎవరైతే జీవిస్తారో వారే సమాజంలో గొప్పవారు అని తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు గ్రహిద్దాం, మనము తలంచేది తప్పుడు తలంపు అని గ్రహిద్దాం. ఏమి తలస్తూ ఉన్నాము అంటే, ఎప్పుడు నేను గొప్పగా అందరిలో పెద్దవానిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క వాక్కు ప్రకారము అందరికంటే గొప్పవాడిగా ఉండాలి అని అనుకోవటము తప్పు. మనము అందరికీ సేవకునిగా ఉండాలి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసము ప్రభు అంటూ ఉన్నారు, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అంటూ ఉన్నారు. మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చింపబడతాము, ఎంతగా ఇతరులకు సేవ చేస్తామో అంత గొప్పవానిగా పరలోక రాజ్యంలో పరిగణింపబడతాము. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా తగ్గించుకొని అందరికీ సేవకునిగా జీవించాలి అంటే మనకు కావలసింది దేవుని పట్ల భయభక్తులు. దేవుని పట్ల మనకు భయభక్తులు ఉన్నట్లయితే మనల్ని మనము
పూర్తిగా తగ్గించుకుంటూ ఉంటాము. తగ్గించుకొని సేవాతత్వముతో సేవాకరమైన జీవితాన్ని జీవించగలుగుతాము. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం ద్వారా దేవునిపై భయభక్తులు పెంపొందించుకుంటూ మన జీవితంలో సేవాతత్వంతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఎప్పుడైతే మనందరము కూడా సేవాతత్వముతో మన జీవితాన్ని జీవిస్తామో, దేవుడు మనందరినీ అపారంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మన జీవితము ఎంతో ప్రశాంతమైన జీవితంగా, శాంతికరమైన జీవితంగా మారిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రార్థిద్దాం. ఎవరు ఏది బోధించినా కానీ వారి బోధనలను స్వీకరిద్దాం. ఆ మంచిని, ఆ సత్యాన్ని మన హృదయంలో పదిలపరచుకుందాం. మనల్ని మనము ప్రతినిత్యము కూడా తగ్గించుకుందాం. మనము నాయకునిగా జీవించాలి అని, ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి సమాజంలో జీవించాలి అని అనుకోకుండా, అందరికీ సేవకునిగా జీవించాలి అని మనందరం కూడా కోరుకుందాం. ఆ విధంగా జీవించాలి అంటే దేవుని యొక్క శక్తి మనకు కావాలి. ఆ యొక్క శక్తి పవిత్రాత్మ కోసము ఈ బలిలో ప్రార్థన చేసుకుంటూ సేవాతత్వముతో మన జీవనాన్ని కొనసాగిద్దాం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మన జగద్గురులను, పో ఫ్రాన్సిస్ గారిని, అగ్రపీఠాధిపతులను తుమ్మ బాలగారిని, తదితర పీఠాధిపతులను, గురువులను అందరినీ కూడా ఆశీర్వదించి బలపరచాలి అని ప్రార్థిద్దాం. వీరందరూ సేవాతత్వంతో వారి జీవితాన్ని జీవించే విధంగా వారికి ప్రేరణ కలిగించాలి అని ఆ దేవుని యొక్క కృప కోసము ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. వీరిని ఆశీర్వదించి దీవించండి. వీరికి కావలసిన దీవెనలన్నిటిని కూడా అపారంగా కుమ్మరించమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, మేమెప్పుడు కూడా మమ్మలను మేము తగ్గించుకొని జీవిస్తూ ఇతరులకు సేవించే భాగ్యాన్ని, ఆ ప్రేరణను మా అందరికీ కలిగించమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, మమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించండి. ఎప్పుడు కూడా మేము మా జీవితంలో మేము సేవించే తత్వంతో జీవించే విధంగా వినయాన్ని మాకు అందించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థన
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా యుగలను స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వెంచేయువాడు ధన్యుడు. ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించడము, నీ ఉత్థానమును సాగడము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకపరచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్నె తలియగు మరియమాతతోనూ పునీత జోజప్పతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నిండు మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో క్రీస్తు శరీరము, ఇదిగో క్రీస్తు రక్తము, ఆమేన్. పొందు నిరతం ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసు క్రీస్తు ఇల నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. Bye.
పాప శాపదూలి ప్రక్షాళన ధారలై జీవమీద దాలు వారు రుచిరామృత శ్రవాలే లోక పాప శాపదూలి ప్రక్షాళన ధారలై ప్రేమానలమై ఇల జీవానిలమై ప్రభుని ముందు శరణం ప్రభుని అందు అమరం ప్రభుని విందు మధురం ప్రభుని పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని అందు అమరం యేసు క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం ప్రభుని విందు మధురం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతోనందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత మాతమనీయము కరురమ్యము నీ విశ్వ
మా ప్రియ మాతా